నమస్కారం చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్కి స్వాగతం ఎన్నో అద్భుతమైన ఆని ముత్యాల లాంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి అందిస్తూ వారి మాత్రం ఎప్పుడూ తెర వెనుకే ఉండేటువంటి ఒకరు మన కేఎస్ రామారావు గారు మరి ఎన్నో క్లాసికల్ సినిమాలతో పాటు మాసనికి సంబంధం లేకుండా అటు మాతృదేవోభవ లాంటి ఎమోషనల్ చిత్రాలని మనందరికీ అందించినటువంటి కెఎస్ రామారావు గారు ఈరోజు మనతో ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఆయన రియల్ లైఫ్లో ఎలా ఉంటారో రియల్ లైఫ్లో ఎలా ఉంటారో ఆయన మాటలోనే తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ ఇంకా ఎంగగానే ఉన్నారు సో మీ నుంచి ఇంకా సినిమాలు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎమోషనల్ సినిమాలతో పాటు క్లాసికల్ సినిమాలు మీ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమా కూడా ఇప్పుడు ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవుతుంటే అవి చూసినప్పుడు ఇంకా ఎమోషన్ ఫీల్ అవుతూనే ఉంటారు అంత అద్భుతమైన సినిమాలను ఇచ్చారు మీరు సో అంటే ఎందుకని సినిమాల మీద మీకు అంత మక్కువ పెరిగింది అంటారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్నగారు కానీ లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్నారా విజయవాడ అనేది సినిమాకి బేస్ యాక్చువల్గా సినిమా అనే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఫైనాన్స్ సిస్టమ్ కానీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అటువంటి దాంట్లో రామారావు గారు వాళ్ళు పౌరాణికంగా పౌరాణిక సినిమాలు చేయటం కత్తి యుద్ధాలు చేయటం గుర్రాల మీద పరిగెత్తడం ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యంగా ఉండేది అలా సినిమాల మీద మోజుతో చాలా ఎక్కువ కాలం సినిమాల్లోనే అవును అంటే మీరు ఆ చిన్నతనంలోనే సినిమాలు అవి అనేవి ఫ్రీగానే చూసేవారంటగా టికెట్ ఏమి ఉండేది అంటే అంటే నా నా స్నేహితులకి ఐదు ఆరుగురికి థియేటర్స్ ఉన్నాయి విజయవాడలో వాళ్ళ థియేటర్స్ అన్నిటికీ నేను ఎప్పుడు వెళ్ళినా ఫ్రీగానే పంపిస్తాను వాళ్ళకి అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ థియేటర్లో ఉన్న సినిమాని ఎక్కువసార్లు చూడటం జరిగింది ఆ ఏ ఎక్కువ ఇష్టపడేవారు మీరు సహజంగానే రామారా గారు నాగేశ్వర ఇద్దరు సోషల్ సినిమాలు ఏమన్నా ఉంటే లవ్ సినిమాలు అవి ఉంటే నాగేశ్వర గారు యుద్ధాలు గుర్రాలు మాయలు మంత్రాలు అంటే రామారా గారు తర్వాత కాంతారా గారు అసలు సినిమాలు చూస్తున్నప్పుడు ఎవరైనా అబ్బా నేను కూడా నాగేశ్వర గారిలాగా లాగా ఆర్టిస్ట్ అవ్వాలి లేదంటే ఇంత మంచి సినిమా డైరెక్ట్ చేయాలి లేకపోతే మ్యూజిక్ చేయాలి ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మీరు కొంచెం అంటే హైగా ఆలోచించి ఒక అందమైన సినిమాని నేను ప్రొడ్యూస్ చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన కూడా లేదు నేను ఇంకా మంచి సినిమాలు చూడాలనే ఆలోచన తప్ప నేను సినిమాలు తీద్దామనే ఆలోచన నాకు ఇప్పుడు నా చిన్నతనం అలా ఇంకా మంచి సినిమాలు వస్తే బాగా చూడాలి అవసరమైతే ఇంగ్లీష్ సినిమాలు చూడడానికి అయితే మద్రాసు కూడా వెళ్ళి చూసొచ్చు వచ్చేవాడిని సో అంత సినిమాలు చూడటం ఎంజాయ్ చేయటం వాటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ సినిమాలు తీసే ఉద్దేశం అప్పటికి లేదు తర్వాత తర్వాత గ్రాడ్యువల్గా అవసరం కొద్దీ సినిమాల్లో పని చేయాల్సిన అవసరం కొద్దీ చేయటం తప్ప నాకు సినిమా చేయాలని కానీ సినిమా తీయాలని కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పటికి ఓన్లీ సినిమా చూసే ఇంట్రెస్ట్ మాట చాలా ఎక్కువ ఉంటుంది మరి ఎందుకు వచ్చింది అది సడన్గా ఎందుకు అయిపోయింది అదే చెప్పాను కదా నా అవసరం నా అవసరానికి నేను డైరెక్షన్ నేర్చుకుంటే బాగుంటుందో లేకపోతే స్టిల్ ఫోటోగ్రఫీ కెమెరా నేర్చుకుంటే బాగుంటుంది ఇలాంటి కెమెరా సో ఆ యాంగిల్లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అట్లా కాదు మీకున్న నాలెడ్జ్కి మీకున్న సినిమా పరిజ్ఞానానికి దీనికి డైరెక్షన్ నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి సలహా ఇచ్చారు దాంతో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరటం జరిగింది అది రాఘవేంద్ర గారు ఫాదర్ కెఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వంలో ఆయన దగ్గర ఒక చిన్న చిన్నపాటి అసిస్టెంట్గా పనిచేశారు ఓకే అప్పుడు మీతో పాటే రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారు సీనియర్ అసిస్టెంట్ అదే ప్రకాశ్రావు గారికి అట్లా నేను మూడు పిక్చర్లు చేశాను కేఎస్ ప్రకాశ్రావు గారి దగ్గర ఒకటి బందిపోడు దొంగలు అదే నా మొదటి సినిమా రెండో సినిమా విచిత్ర కుటుంబం అదృశ్య మొదటి సినిమాలో నాగేశ్వర గారు జమున కాంచన వాళ్ళు నటించారు రెండో సినిమాలో రామారావు గారు సావిత్రి సోభన్ బాబు గారు కృష్ణ షీల విజయ గారు విజయనిర్మల గారికి కృష్ణకి మ్యారేజ్ అయింది కూడా ఆ విచిత్ర కుటుంబం అనే సినిమా మేము ఊటీలో షూటింగ్ చేస్తున్న టైంలోనే వారికి మ్యారేజ్ అయింది సో మరి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాన్నగారి నుంచి కానీ అమ్మగారి నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది రాలేదు నాన్నగారికి పెద్దగా కొంతకాలం అసలు సరిగ్గా తెలియదు నేను ఏం చేస్తున్నాను అనేది అమ్మకి తెలుసు అవసరం అక్కడ నేను సంపాదించే డబ్బుతో నేను అక్కడ జీవించడం కష్టం కాబట్టి మా మదర్ కొంత డబ్బు పంపిస్తూ ఉండేది తనకు వరకు ఆ డబ్బుతో నేను ఆ ప్రతిరేలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ అక్కడ గడిపేవాడిని సో మొత్తానికి మీ బాల్యం కానీ లేకపోతే కొంచెం మీకు వయసు వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తర్వాత కానీ చూసుకుంటే మొత్తం జర్నీ అంతా చాలా హ్యాపీగా సాగిపోయింది అంతే అంటారా హ్యాపీగా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క చాలామంది వ్యక్తులతో చాలామంది గొప్ప వాళ్ళతో వాళ్ళని చూస్తూ నేను చేయాల్సిన పని ఏంటనే బాధ్యత నాకు గుర్తుకు తెచ్చుకుంటూ అట్లా కంటిన్యూ చేశా ఓకే సో తర్వాత మీరు ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మొదటి సినిమా ఏం చేశారు ప్రొడ్యూస్ చేయాలనుకునే దానికి ముందు నేను రేడియో పబ్లిసిటీ చేసేవాడిని సినిమాలకి అడ్వర్టైజ్మెంట్స్ కానీ ప్రొడక్ట్స్కి అదర్ కమర్షియల్ ప్రొడక్ట్స్కి అడ్వర్టైజ్మెంట్స్ కానీ జింగిల్స్ అవి చేసేవాడిని ఆ తర్వాత దూరదర్శన్ వచ్చింది దూరదర్శన్ కూడా అతి తక్కువ చేసాం అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పరిచయాలతో నేను స్లోగా నన్ను ప్రేమించు అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మారా అది డబ్బింగ్ సినిమా బట్ అది పుట్టన కనుక కొత్త వాళ్ళతో తీసినారు కాబట్టి అది డబ్బింగ్ అయినా స్ట్రైట్ అయినా ఒకటే అనే ఉద్దేశంతో నేను తెలుగులోనూ ఆయన కన్నడంలోనూ తీశారు ఆ సినిమా నన్ను ప్రేమించు అనే సినిమా బట్ బాగా ఆళ్ళ ఫ్లాప్ అయింది ఆ సినిమా దాని తర్వాత కమల హాసన్ శ్రీదేవితో ఎర్ర గులాబీలు సినిమా డబ్ చేశా అంటే నేను అన్ని క్రియేటివ్ కమర్షియల్స్ నా ప్రస్తుతం ఉన్న బ్యానర్లో తీలా రకరకాల బ్యానర్స్ నా పేరుతోనే కేఎస్ఆర్ క్రియేషన్స్ అని నా మిసెస్ పేరు ప్రమోద ఆర్ట్స్ అని ఇట్లా రకరకాల పేర్లతో తీసేవాడిని సినిమాలు ఓకే సో అలా ఎర్ర గులాబీలు టిక్ 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 మౌన గీతం సుహాసిని మొదటి సినిమా నింజితాయికి అది ఒరిజినల్ అది తెలుగులో మౌన గీతంగా తీసా ఆ తర్వాత అభిలాష్తో ప్రో ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది నా కెరియర్ సో ఏ మూవీ స్టార్ట్ చేసే ముందు మీ పిల్లల గురించి మీ వైఫ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సో మీకు ఎంతమంది పిల్లలు సార్ ఒక అబ్బాయి అబ్బాయి ఏం చేస్తున్నారు ప్రస్తుతం అతను ప్రొడక్షన్లో వచ్చాడు ప్రొడ్యూసర్గా అతను కూడా ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నాడు బహుశా స్లోగా నేను డిజపీర్ అయ్యి అతనే ఫ్రంట్ మ్యాన్గా ఉంటాడు మీరు ఎప్పుడు చెప్పలేదా ఎందుకు నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాను ప్రొడ్యూస్ చేస్తున్నాను డౌన్స్ కామన్ నేను చేసేది మంచి పనే కదా నేను మంచి సినిమాలు తీస్తాను ప్రేక్షకులు ఆనందిస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు ప్రేక్షకులను హ్యాపీగా ఉంచే ప్రోడక్ట్ ఒకటి నేను తీస్తున్నాను అంటే నేను హ్యాపీ మా ఫ్యామిలీ హ్యాపీ అటువంటి దాంట్లో ఆ ఇండస్ట్రీలోకి వచ్చే మా సన్ నేను ఎందుకు వద్దంటాను దాంట్లో రమ్మనే చెప్తాను తప్పనిసరిగా చేయమనే చెప్తాను మేడం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది సార్ ఎప్పుడు మీ ఇష్టం అనే ఇదే తప్ప కొత్తగా దాని గురించి పెద్ద డిస్కషన్ చేసే అంత పరిస్థితులు ఎప్పుడైతే లేవు అంటే ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీతో డిస్కస్ చేస్తారా చాలా రేర్ ఎప్పుడు చాలా వెరీ వెరీ రేర్ నేను నా అంత నేను డిసిషన్ తీసుకోవటం నేను ఆ డైరెక్టర్ ఆ హీరో మోస్ట్లీ హీరోస్తో ఎక్కువ డిస్కషన్ ఉంటుంది హీరోస్ యాక్సెప్ట్ చేసిన మీరు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మూవీస్ గురించి స్టార్ట్ చేసాం కాబట్టి అభిలాష నుంచి చూసుకుంటే చిరంజీవి గారితో మీ జర్నీ ఆల్మోస్ట్ నైంటీ వన్ వరకు సాగింది ఎయిటీ త్రీ నుంచి సో ఎలా ఉండేది సార్ చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్లీగా ఉండేది ఎప్పుడు మంచి సినిమా తీద్దామనే అనే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉండేది ఆయనకి నా మీద చాలా ఎక్కువ నమ్మకం ఉండేది మంచి కథ తీసుకొస్తాడు మంచి మ్యూజిక్ చేయించుకుంటాడు ఒక మంచి సినిమా డెఫినెట్గా ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్తో చిరంజీవి గారు ఉండేవాడు కథ వినగానే ఓకే గో హెడ్ మంచి హీరోయిన్స్ మంచి అదర్ కాంబినేషన్స్ అన్ని పెట్టుకుని ముందుకెళ్దాం అనేది ఇంట్లో ఆయన కోఆపరేషన్ ఎప్పుడు చాలా ఇదిగా ఉండేది టోటల్ సినిమా మేకింగ్ అంతా చాలా సపోర్టివ్గా హ్యాపీగా సరదాగా జరిగేది ఒక సినిమా ఖచ్చితంగా మీ నిర్మాణం నుంచి వచ్చేది అప్పుడు చూసుకుంటే చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలు చేశారు కాబట్టి ఆయనతో మీ రిలేషన్ అనేది ఎంత బాండింగ్ అనేది ఎంత బాగుండేదో అందరికీ తెలుస్తూనే ఉంటుంది మోస్ట్లీ చిరంజీవి గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి సార్ సిన్సియారిటీ డెడికేషన్ మెయిన్గా అంత సిన్సియర్ అంత డెడికేటెడ్గా ఒక క్యారెక్టర్ అనుకోండి ఒక సినిమా చేసేటప్పుడు అనుకోండి చాలా చాలా ఎక్కువగా డెడికేట్ అయ్యి చేస్తాడు ఆయన అలాగే టోటల్ సినిమా ఆయన ఓన్లీ హీరోగా వచ్చి ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోవటం కాకుండా ఆ సినిమా నాది అనే యాంగిల్లోనే ఎక్కువ చేసి ఫ్రెండ్లీగా ఉంటూ అందరికి ఎంకరేజ్ చేస్తూ జోక్లు వేస్తూ అందరితోనూ చాలా ఫన్ ఫన్తో మిక్స్ అయి ఉంటుంది మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఆయన ఉంటే సో ఆయన ఎనర్జీ మిగతా వాళ్ళకి కూడా ఆయన చూస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అలా ఎక్సలెంట్ ఆర్టిస్ట్ సినిమా మేకింగ్ అనేది కష్టం అనేది పెద్దగా తెలియదు ఆయన ఉంటే అంత బాగుంటుంది చిత్రసీమ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం చంటి సినిమా చూసుకుంటే టోటల్ డిఫరెంట్ స్టోరీ అది అంటే ఒక హీరోని అంత అమాయకంగా లేకపోతే అంత డౌన్ చేసి చూపించడం అనేది మామూలు విషయం కాదు ఆయన కూడా ఆయన యాక్టింగ్తో ఆయన హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నారు కానీ ఆ స్టోరీని వెంకటేష్ గారికి బాగుంటుందని ఎందుకు అనుకున్నారు మీరు అది వెంకటేష్ గారే సెలెక్ట్ చేసుకున్నారండి నేను కాదు మేము ఆ సబ్జెక్ట్ అనుకోవడం జరిగితే అది తమిళ్లో వచ్చిన చిన్న తంబి అనే ఒక సినిమాను చూసి ఈ సినిమా తెలుగులో తీయాలి అని నేను అనుకోవడం జరిగింది అయితే వెంకటేష్ గారు ఆ సినిమాను చూసి అది నేను చేస్తే బాగుంటుంది అని అనుకోవటం ఆయన చేశాడు సార్ అసలు ఇప్పటికీ కూడా మీ స్టార్టింగ్ చిరంజీవి గారితో ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అంటే అభిలాష కావచ్చు ఛాలెంజ్ కావచ్చు ఈ ఏ సినిమా చూసినా ప్రేక్షకులు ఇప్పటికీ ఆ టీవీని వదిలిపెట్టరు అంత అద్భుతమైన చిత్రాలు అవనే చెప్పుకోవాలి అసలు ఆ చిత్రాలని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఆ స్టోరీస్ని అందులో మెయిన్ పాయింట్ మీకు ఏం నచ్చింది అందులో చిరంజీవి గారనే ఉండాలి అని ఎందుకు అనుకున్నారు దీనికి మూల కారణం నేను ఎక్కువగా పుస్తకాలు చదవటం ఆ పుస్తకాల్లో వీరేంద్రనాథ్ ఆ టైంలో పర్టికులర్గా నేను నిర్మాతగా మారిన టైంలో వీరేంద్రనాథ్ చాలా పాపులర్ రచయిత ఆయన నవల్స్ అన్ని నేను రెగ్యులర్గా చదివేవాడిని ఆ చదివే వాటిలో చిరంజీవి గారికి ఏది సూటబుల్గా ఉంటుందని ఈ పర్టికులర్గా అభిలాష్ కానీ ఛాలెంజ్ కానీ రాక్షసుడు కానీ ఈ సినిమాలన్నీ ఆయనకి అనుకూలంగా ఆయన యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది అందుకని ఆయన అప్రోచ్ అయితే ఆయనకి నచ్చి ఆ సబ్జెక్ట్ చేయడం జరిగింది ఒక డిఫరెంట్ ప్రేక్షకులకి రు రొటీన్ సినిమా అప్పుడు రొటీన్ సినిమా వచ్చాయి ఆ సినిమాల్లో కొంచెం భిన్నంగా ఉండే సినిమాలు చేయడానికి నా ప్రిఫరెన్స్ ఉండేది అలాంటి సినిమాలు అవి సో అసలు గ్యాప్ లేకుండా చిరంజీవి గారితోనే కంటిన్యూగా చేసేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టేది ఒక సినిమా చేయటానికి సో అలా వన్ ఇయర్ గ్యాప్ ఉండేది బట్ ఫైవ్ ఇయర్ ఫైవ్ పిక్చర్స్ చేయటం జరిగింది ఆయనతో ఆ తర్వాత ఆయన మా అందరికి అందరంతా మెగాస్టార్ అయిపోయాడు ఆయన మెగాస్టార్ అయిన తర్వాత ఇక నేను ఆలోచించాల్సి వచ్చింది ఎలా ఈయన్ని రీచ్ అవ్వటం కష్టం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ చూడాల్సి వచ్చింది ఆల్టర్నేటివ్ చూసే క్రమంలో వెంకటేష్ గారితో చంటి తీయటం అలాగే నా అంతకు ముందే ఆయనతో నా ఫ్రెండ్తో కలిసి నేను వేరే బ్యానర్లో స్వర్ణ కమలం తీయటం అలా ఇక నాగ నాగార్జున గారితో క్రిమినల్ తీయటం ఇవన్నీ ఇక ఆల్టర్నేటివ్ ఆలోచన ద్వారా వచ్చిన మంచి సినిమాలు సో నిజంగా మీరు ఎలా అయితే ఒక స్టెప్ తీసుకున్నారో వేరే హీరోని తీసుకొని చేయాలి అని చెప్పి ఆ చిత్రాల్లో పాటలు ఇప్పటికీ విన్నా కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనే చెప్పాలి ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా మీరు తీసిన మూవీలో ప్రతి పాట ఉంటూనే ఉంటుంది అంత బాగుంటాయి అంటే మ్యూజిక్ పరంగా మీరేమన్నా ఇన్వాల్వ్ అవుతారా అది నా అదృష్టం నేను చేసిన సినిమాలకు నేను పెట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఇడయరాజా గారి కానీ కేరవాణి గారు కానీ అంత అద్భుతంగా చేయడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేసిన ఆ సబ్జెక్టు ఆ డైరెక్టర్లు ఒకే కారణం రెండవది నాకు సంగీతం గురించి పెద్దగా ఏం తెలియదు వింటే ఇది బాగుందా లేదా చెప్పగలుగుతా ఈ పాట బాగుంటుంది అని చెప్పగలుగుతా అంతే నేను రెగ్యులర్గా సంగీతం వినేంత సంగీత ప్రేరణ కూడా కాదు నేను ఇప్పటికీ కాదు పాటలు వింటాను విని బాగుంది బాగాలేదు ఒక నిర్మాతగా నేనేం చేయాలో ఆ డ్యూటీ చేయగలను ఆ కిరవాణి గారు ఇచ్చిన పాట ఇళయరాజా గారి ఇచ్చిన పాట ఇది కొత్తగా ఉంది ఇది మనకు బాగుంటుంది డెఫినెట్గా హిట్ అయి తీరుతుంది అని చెప్పడానికి మటు ఖచ్చితంగా నా సపోర్ట్ ఎక్కువ ఉండేది డైరెక్టర్ గారికి నాతో చేసిన డైరెక్ట్ నా పిచ్చలకి చేసిన డైరెక్టర్లందరికీ నా సపోర్టు అట్లా ఉండేది నేను వినగానే చెప్పేవాడి ఈ పాట బాగుంటుంది అని డెఫినెట్గా అది నేను అనుకున్నట్టే హిట్ అవడం జరిగింది దానికి కారణం ఆ డైరెక్టర్సు ఆ కథకుడు వాళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్సు దానికి తగినట్టుగా ఆయన ఇళయరాజా గారు కానీ కేర్వాణి గారు కానీ ఇవ్వటం జరిగింది అలాగే నేను ఓ పర్టికులర్ పిక్చర్కి డై ఈ మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరూ దొరకకపోతే హంసలే కానీ కన్నడ నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని అడిగి తీసుకొచ్చి తెలుగులో ఓ పిక్చర్ చేశాడు అది ముఖ్యమంత ముద్దు దాంట్లో కూడా చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు ఆయన సో అదృశ్యశాత్ నాకు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ దొరికారు గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ దాన్ని చక్కగా డైరెక్టర్స్ కానీ ఆ కథకులు కానీ దాన్ని పర్ఫెక్ట్గా మ్యూజిక్ బాగా వచ్చే విధమైన కథలు తయారు చేయడం జరిగింది అవును సో మీరు ముందు సినిమాలో చిరంజీవి గారితో తీసిన సినిమాల నుంచి ఆ చంటి సినిమా చూసుకుంటే టోటల్ డిఫరెంట్ స్టోరీ అది అంటే ఒక హీరోని అంత అమాయకంగా లేకపోతే అంత డౌన్ చేసి చూపించడం అనేది మామూలు విషయం కాదు ఆయన కూడా ఆయన యాక్టింగ్తో ఆయన హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నారు కానీ ఆ స్టోరీని వెంకటేష్ గారికి బాగుంటుందని ఎందుకు అనుకున్నారు మీరు అది వెంకటేష్ గారే సెలెక్ట్ చేస్తున్నారండి నేను కాదు మేము ఆ సబ్జెక్ట్ అనుకోవడం జరిగితే అది తమిళ్లో వచ్చిన చిన్న తంబి అనే ఒక సినిమాను చూసి ఈ సినిమా తెలుగులో తీయాలి అని నేను అనుకోవడం జరిగింది అయితే వెంకటేష్ గారు ఆ సినిమాను చూసి అది నేను చేస్తే బాగుంటుంది అని అనుకోవటం ఆయన చేశాడు ఎప్పుడైతే ఆయన యాక్సెప్ట్ చేశాడో అదృష్టవశాత్తు మేము ఆయనతో చేయడం జరిగింది ఆయనతో అంతకు ముందున్న అనుబంధం స్వర్ణగమనంతో మాకు ఒక ఇది ఉంది రిలేషన్షిప్ దాని తర్వాత ఒక మంచి సినిమా చేయటానికి ఆయనే అవకాశం కల్పించాడు ఆయనే ఎంత బాగా చేయగలను అనేది కూడా ఆయనే చూసుకుని ఆయన చేసి అద్భుతంగా నటించి అద్భుతమైన హిట్ ఇచ్చాడు నేను చేసిన సినిమాల్లో చాలా ఫెంటాస్టిక్ హిట్ చంటి తెలుగు సినిమాల్లో కూడా అంతే ఫెంటాస్టిక్ సినిమా చంటి అవును ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు అంత నేనైతే ఇంకా చంటి సినిమా వస్తుందంటే అలా కదలను అంత బాగుంటాయి మ్యూజిక్ కానీ ఆ స్టోరీ కానీ యాక్టింగ్ కానీ నాకు చాలా ఇష్టమైన సినిమా అది అండ్ దట్టు ఇంకొకటి స్వర్ణ కమలం ప్రతి ఒక్క క్లాసికల్ డాన్సర్కి మనసుకి అత్తుకునే సినిమా ఏదైనా ఉందంటే అది స్వర్ణకమలం అనే చెప్పాలి ఆ సినిమా అసలు ఎలా సరే ఆ జర్నీ ఎలా సాగింది నేను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవటానికి కారకుడైన అప్పారావు అనే నా మిత్రుడు సినిమా తీద్దాం అనుకోవటం ఆయనకి విశ్వనాథ్ గారికి ఒక మంచి అనుబంధం ఉండటం నేను విశ్వనాథ్ గారితో సినిమా తీయగలనా లేదా అనే ఆలోచనలో ఉన్న టైంలో ఆ ప్రపోజల్ వచ్చింది వచ్చినప్పుడు మేమిద్దరం నేను చాలా ఎక్కువ క్లోజ్ మా ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరికి నేను ఒకటి అడిగా నేను ఎట్లాగో అవార్డు పిక్చర్ తీయగలను లేదో తెలియదు సో ఆ మిత్రుడు అప్పారావుతో ఒక అండర్స్టాండింగ్ రావటం జరిగింది అవార్డులు వస్తే మన ఇద్దరం షేర్ చేసుకుందాం డబ్బులు వస్తే నీయే నాకు డబ్బులతో ఇప్పుడు పని లేదు నేను వేరే సినిమాలు చేసుకుంటున్నాను కదా అని చెప్పి అనుకోవడం జరిగింది అయితే మెగ్నానిమస్కి అతను కూడా అన్నీ కలిసే చేద్దాం ఏం పర్వాలేదు అంత మిత్రులమా ఇద్దరం అందు అన్నీ కలిసే చేద్దాం అని అనటం జరిగింది అనుకున్నట్టుగానే దానికి ఎన్నో అవార్డులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి పేరు సో ఆ రకంగా స్వర్ణకమలం చేయటం జరిగింది సరే ఇందాక చంటి గురించి చెప్పాను మీకు ఎలాగో దాని తర్వాత ఆయనతో వాసు అనే సినిమా కూడా చేసాను ఆ సినిమాకి హ్యారిస్ జయరాజ్ మ్యూజిక్ చేయటం హారీష్ జయ్ చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అలా నేను చేసిన ప్రతి మ్యూజిక్ డైరెక్టరు చా మా కంపెనీకి చాలా మంచి మ్యూజిక్ ఇవ్వటం వీళ్ళందరి ద్వారా నాకు నా కంపెనీకి క్రియేటివ్ కమర్షియల్స్ అంటే ప్రతి వాళ్ళ ప్రతి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రతి వాళ్ళకి ఇది ఒక మంచి బ్యానరు ఈ బ్యానర్లో మంచి మ్యూజిక్ వస్తుంది మంచి సినిమా వస్తుంది అనుకోవడం జరిగింది అలా అదృశ్యుషత్తు మా మంచి డైరెక్టర్లు మా హీరోలు మా మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి మా కంపెనీని ఈ స్థితికి తీసుకొచ్చారు సో ఒక మెగాస్టార్తో సినిమా చేశారు ఒక విక్టరీ వెంకటేష్ గారితో సినిమా చేస్తారు ఇక మన్మధుడితో క్రిమినల్ సినిమా చేశారు సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్ అందరూ నా కంపెనీలో అంతా చాలా హ్యాపీగా సరదాగా మంచి కంపెనీలో చేస్తున్నామని ఒక మంచి మూడ్తో ఆ సినిమాలు అంత బాగా రావడానికి కారణం అందరూ ఒక మంచి మూడ్లో మంచి ఇంట్రెస్ట్తో చేయటం వల్లనే ఈ సినిమా ఈ సినిమాలన్నీ ఇంత బాగా రావటానికి కాదు సో మన్మధుడిని ఈ సినిమాలో క్రిమినల్ సినిమాలో ఆయనే ఉండాలనుకున్నారా లేదంటే ఆయన స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారా యాక్చువల్ గా అప్పటికి ఆయన మన్మథుడు కాదు నాకు గుర్తున్నంత వరకు ఆయన ఒక మంచి నటుడు ఆయన మహేష్ భట్తో సినిమా చేద్దాం అనుకోవటం జరిగింది నేను అనుకున్నప్పుడు ఆయన్ని నాగార్జున గారిని అప్రోచ్ అవ్వటం జరిగింది ఆయన ఎస్ అనటం జరిగింది రకరకాల కథలు విని ఫైనల్గా ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఇన్స్పిరేషన్తో పిక్చర్ చేయడం జరిగింది ఓకే సో క్రిమినల్ సినిమా చేసినప్పుడు మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చింది అనుకున్నారా మేము అనుకు నేను మేము చేసిన ఏ సినిమాకైనా మేము అనుకున్న దానికైనా ఎక్కువ వచ్చింది అనుకుంటేనే మేము రిలీజ్కి వెళ్తాం తర్వాత సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఓహో మనం అనుకున్నట్టు రాలేదు సినిమా అంత బాగా ఆడలేదు అనేది అప్పుడు తెలుస్తుంది మాకు బాగా మనం అనుకున్న బెటర్ వచ్చింది సో మీ ఫస్ట్ సినిమా చిరంజీవి గారి నుంచి సినిమా చూసుకున్న వెంకటేష్ గారి సినిమా చూసుకున్నా లేకపోతే నాగార్జున గారి సినిమా చూసుకున్న అవన్నీ కూడా ఒక కమర్షియల్ కావచ్చు లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఎలా ఉండొచ్చు జోనర్స్ అన్ని కానీ కంప్లీట్గా ఆడియన్స్ అందరినీ ఏడిపించేసిన సినిమా ఏదైనా ఉందంటే అది మాతృదేవభావ అని చెప్పుకోవాలి ఇప్పటికీ ప్రతి ఒక్కరూ ఆ మూవీ చూస్తే ఏడుస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ లాగే ఫీల్ అవుతూ ఉంటారు సో ఆ సినిమా అసలు ఎలా మీరు టేక్ ఓవర్ చేశారు సార్ అసలు ఆ సినిమా మాతృక మలయాళ మలయాళంలో ఆకాశ దూత్ అనే సినిమా అది చేయాలనుకోవటానికి రీజన్ ఒకటేనమా ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లి పిల్లల కోసం పడే కష్టం పిల్లల కోసం పడే తపన వాళ్ళ పైకి ఎలా తీసుకురావాలనే కృషి ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ప్రతి తల్లికి అది సేమ్ ఫీలింగ్స్లో ఉంటుంది అవన్నీ నాకు కూడా తెలుసు నా తల్లి ఏంటి నేను ఎట్లా ఇలాంటివన్నీ తెలిసి ఆ సినిమా చూసిన తర్వాత అసలు ఓ ఇలాంటి సినిమా కూడా ఉంటుందా ఇది ఏమైనా సరే తెలుగు ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకోవడం జరిగింది సో మాధవ్ గారిని అడిగితే మాధవ్ గారు ఆ సినిమా చేస్తాను అని చెప్పడం జరిగింది అప్పటికే ఆవిడ హిందీలో చాలా పెద్ద హీరోయిన్ అయినా ఒక నలుగురు పిల్లలకు తల్లిగా చేసి చాలా బాగా యాక్ట్ చేసింది చాలా మంచి పేరు తెచ్చుకుంది ఆవిడ కాబట్టే మనం అంత లీనం అయ్యి ఒక తల్లిలాగానే ఫీల్ అయ్యి వాళ్ళు పడిన బాధ మనం కూడా పడి ఆవిడ పడిన అంత ఎక్స్ప్రెసివ్గా అంత బాగా చేసింది ఆవిడ సో బికాస్ ఆఫ్ మాధవి మా అజయ్ అజయ్ అని తర్వాత మరి నాకు పెద్దగా సినిమాలు చేయలేదు కానీ చాలా మంచి డైరెక్టర్ అతను అతని కృషి కూడా చాలా ఎక్కువ ఆ సినిమా బాగుండటానికి అలాగే సత్యమూర్తి అని దేవిశ్రీ ఫాదర్ దాని రచయిత ఆయన సహిష్ణు ఆయన పర్యవేక్షణ చాలా ఎక్కువ ఉంది ఆ సినిమాలో నాకు బాగా పర్సనల్గా మిత్రుడు అయిన సత్యమూర్తి సో ఆయన సజెషన్ చాలా ఎక్కువ ఆ సినిమా బాగా రావడానికి కృషిలో ఆయన పాత్ర చాలా ఎక్కువ ఉంది ఆయన దానికి డైలాగ్ రైటరు దాంట్లో ఉన్న కొన్ని పాటలకి ఇలా ఉంటే బాగుంటుందనే సజెషన్ ఉంది మెటూర్ సుందరామూర్తి గారు అద్భుతంగా రాయటానికి రీజన్ ఉంది ఆయన ఇన్స్పైర్ చేయటమే సత్యమూర్తి గారు సో వీటన్ని అందరూ కలిసి చేసిన గొప్ప అటెంప్ట్ అది మాతృదేవ బావకి మీరు అసలు ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తుంది అనుకున్నారా అంటే నేను అసలు ఏ పిక్చర్ గురించి ఏదో వస్తుందని ఎప్పుడు ఏం చేయలేదు ఓ మంచి సినిమా తీయాలి ప్రేక్షకులు మెచ్చుకోవాలి వాళ్ళు ఆనందించాలి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనేది తప్ప కంపారిటివ్గా నేను తీసిన సక్సెస్తో చూస్తే నేను డబ్బుగా సంపాదించడానికి తీయలేదు అనేది అర్థమైపోతుంది చిన్న సినిమా సక్సెస్ అయితే ఎక్కువగా నిర్మాతకి ఆ బ్యానర్కి ఆ సంస్థకి మంచి పేరు వస్తుంది పెద్ద సినిమా అయితే అందరికీ షేర్ అవుతుంది దర్శకుడికి హీరోకి అందరికీ షేర్ అవుతుంది ఆ డిఫరెన్స్ ఉంటుంది